ఈటీవీ ఫేమస్ డాన్స్ షో ఢీ లేడీ స్పెషల్ 2010లో ఎంతో పాపులర్ అనే సంగతి తెలిసిందే. ఈ షో ద్వారానే సాయి పల్లవి వెలుగులోకి వచ్చింది. జార్జియాలో మెడిసిన్ చేసిన ఈ తమిళ కుట్టి మలయాళ చిత్రం ప్రేమ ద్వారా పాపులర్ అయింది. అయితే కెరీర్ తొలినాళ్ల నుంచి నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో మాత్రమే నటిస్తున్న సాయి పల్లవి అంటే హీరోలకు ఒకంత భయపడుతున్నారు. ఎక్కడ తమని డామినేట్ చేస్తుందోనని తనతో కలిసి నటించడానికి జంకుతుండటం ఇటీవల ఫిల్మ్నగర్లో చర్చకొచ్చింది. నటనాభినయం పరంగా ఇప్పటికే తనదైన మార్కును చూపించిన సాయి పల్లవికి ఫాలోయింగ్ అసాధారణంగా ఉంది. ఆ పాపులారిటీని క్యాష్ చేసుకోవాలని ఒక సంస్థ తన ఉత్పత్తుల కోసం సాయి పల్లవిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించానని కమర్షియల్ ప్రకటన నిమిత్తం భారీ మొత్తం చెల్లించడానికి ముందుకొచ్చింది. అయితే ఆ ఆఫర్ని సున్నితంగా తిరస్కరించి సాయి పల్లవి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా హీరోగా రూపొందుతున్న విరాట పరోచం చిత్రంతో పాటు నాగ చైతన్య హీరోగా నటిస్తున్న సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములా రూపొందిస్తున్న చిత్రంలో నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా మరో బిగ్ డీల్ని ఫిదా బ్యూటీ కాదనుకుందంట. వేరొక పెద్ద కార్పొరేట్ సంస్థ తన ఉత్పత్తుల కోసం బ్రాండ్ అంబాసిడర్గా నియమించేందుకు సాయి పల్లవికి 1 కోటి రూపాయలు ఆఫర్ చేసిందట. అయితే ఎప్పట్లాగానే ఈ ఆఫర్ని కూడా సాయి పల్లవి సున్నితంగా తిరస్కరించినట్లు ఆమె సన్నిహిత వర్గాల సమాచారం. రెమ్యునరేషన్ టెంప్ చేయకపోవడం వలనే సాయి పల్లవి ఆ బ్రాండ్ని తిరస్కరించిందా లేక తన ఎథిక్స్ని కాదనుకోలేక ఒప్పందం కుదుర్చుకోలేదా అది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రెడీ టు రిలీజ్.